ప్రాణ స్నేహితుడు మైకల్ కంటూ ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. శంకరయ్య కోసం పనిచేయడం మొదలుపెట్టాం. మైకల్ అదిరే మైకల్గా బతికాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు శంకరయ్య వల్ల. మధురై బయటికి రావడం కోసం ఒక్కొక్క జైలు ఖైదీ ఇంటికి వెళ్ళి డబ్బులు అందించాం. మామూలుగా పోలీసులకు డబ్బులు ఇచ్చి కూడా తప్పిస్తాం. ఈసారి ఖైదీలందరికీ డబ్బులు ఇచ్చేసాం. ఎందుకంటే అతను శైలు కలిసి బతకాలి. ఆ రోజు కొంప ముంచావు కదరా, ఏం చేయడానికి ఏం చేసి డబ్బు తీసుకున్నావురా? అయినా నువ్వేం చేయలేదు. మన మధురే ఎలాగైనా బయటికి రావాలా? ఎలాగైనా మధురే బయటికి తీసుకురావాలయ్యా. అందరిళ్ళకి డబ్బులు చేరిపోయాయి. వాడుకు నిండు జీవితం బతకాలన్నా, మా మధురే మాకు కావాలన్నా మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాము. ఎందుకయ్యా బాధపడుతున్నా? మా అబ్బాయిలు ముగ్గురు లోపలే ఉన్నారు కదయ్యా, వాళ్ళంతా చూసుకుంటారులే. మధురై రేపు వచ్చేస్తాడయ్యా. మీ తమ్ముడు లోపల పోలీస్ గానే ఉన్నాడు కదా, కొంచెం చూసుకోమని చెప్పు. మా తమ్ముడు గుండు రాజేంద్ర కానిస్టేబుల్ మణి లోపలే ఉన్నాడుగా, వాడే అంతా చూసుకుంటాడు. తీసుకోండి సార్. సరే సరే సార్. రండి రండి. హ్యాపీ బర్త్డే అయ్యా. థ్యాంక్ యూ సార్. పోస్టింగ్ లో నాకంటే తక్కువరైనా మిమ్మల్ని అయ్యా అని ఎందుకు పిలిచానో తెలుసా? మీ నిజాయితీ. లంచం తీసుకోరు, మధురై జైల్లోనే ఒక మంచి పోలీస్ మీరేనయ్యా. అయ్యా నన్ను ఎక్కువగా పొగడకండి. ఎలాగయ్యా ఇంతకాలం అంత పట్టుదలతో ఉన్నారు? మన పోలీస్ డిపార్ట్మెంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. హ్యాపీ బర్త్డే మణి. మణి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏమిచ్చావయ్యా, కళ్ళు తిరుగుతున్నాయి. దీన్ని హల్వా ఇవ్వడం అంటారు. మధురై వస్తున్నా. ఇచ్చారు సార్ నా కళ్ళు మధురై. మధురై లోపల నిద్రపోతున్నాడే, ఎలా లేపాలి? పాట పాడి లేపుతా. అయామే లిటిల్ స్టార్, అవుతాన్రా సూపర్ స్టార్, చూపులకే చిన్న వాణ్ణి అయినా నే చురుకై నోణ్ణి, సూపర్ బాయ్ సూపర్ బాయ్. మధురై లేచాడ్రా, ఇదిగో ఇవి తీసుకొని బయటకు వచ్చాయి. కమాన్. నువ్వు దేనికి కంగారు పడద్దు, ఆల్ ఖైదీస్ మన కంట్రోల్. జైల్లో నుంచి తప్పించుకుంటున్నావు. ఖైదీస్ తీసుకున్నా.